ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 1 సెకండ్ లెసన్ ప్లాంట్స్ అరౌండ్ అస్ అంటే మన చుట్టూ ఉన్న మొక్కలు అనే లెసన్ యొక్క వర్క్ బుక్లోని వర్క్ షీట్ 1 గురించి తెలుసుకుందాం. వర్క్ షీట్ 1లో ఫస్ట్ 1 రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలు చూసి రాయడం. ప్లాంట్, పాట్స్, వాటర్, రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్, ఫ్రూట్, సాయిల్, న్యూట్రియంట్, టొమాటో, ప్లాంట్. నెక్స్ట్ వర్క్ షీట్ 1లో సెకండ్ 1 కలర్ అండ్ లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, భాగాలు గుర్తించి రంగులు వేయండి. ఈ విధంగా కలర్స్ వేసి భాగాలు అంటే పార్ట్స్ గుర్తించి రాయాలి. నెక్స్ట్ వర్క్ షీట్ 1లో థర్డ్ 1 వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అంటే మొక్క యొక్క భాగాలు ఏంటో రాయాలి. ఆన్సర్ ఈస్ రూట్స్, స్టెమ్, లీవ్స్, బడ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అంటే వేర్లు, కాండం, ఆకులు, మొగ్గలు, పువ్వులు, కాయలు, మొక్క యొక్క వివిధ భాగాలు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డు రూట్స్ హెల్ప్ ద ప్లాంట్ అంటే వేర్లు మొక్కకు ఎలా ఉపయోగపడతాయి. ఆన్సర్ ఈస్ రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ బిలో ద సాయిల్ అండ్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అంటే వేర్లు నేలకు దిగువన ఉంటాయి మరియు ఇవి మొక్క భాగాలన్నింటిలో ముఖ్యమైనవి. దే అబ్జార్బ్ న్యూట్రియంట్స్ అండ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ సెండ్ దెమ్ టు ద స్టెమ్స్, లీవ్స్, ఎక్సెట్రా అంటే ఇవి నేలలో లవణాలను, నీటిని పీల్చుకొని మొక్క కాండం, ఆకులకు పంపుతాయి. నెక్స్ట్ వర్క్ షీట్ 1లో ఫిఫ్త్ 1 మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ ఏ విత్ ద ప్లాంట్ పార్ట్స్ ఇన్ బి అంటే ఏలో ఇచ్చిన పదాలను బీలో ఇచ్చిన మొక్క భాగాలతో జతపరచడం. ఫస్ట్ 1 ఫ్లవర్, ఇక్కడ సి క్యాలీఫ్లవర్ అంటే మొక్క యొక్క ఫ్లవర్ భాగం అనేది ఇక్కడ క్యాలీఫ్లవర్గా అవుతుంది. దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం అంటే ఒక మొక్కలోని ఫ్లవర్ పార్ట్ క్యాలీఫ్లవర్. నెక్స్ట్ సెకండ్ 1 స్టెమ్, స్టెమ్ అంటే కాండం. ఇక్కడ కాండం కింద ఏమొస్తుంది, చెరుకు అంటే డి అంటే చెరుకు మొక్కలోని చెరుకు కాండాన్ని మనం తింటాం అంటే అది స్టెమ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ 1 రూట్, రూట్ అంటే వేరు అంటే వేరు కింద మొలిచేది ఏంటి, క్యారెట్. సో ఆన్సర్ ఈ. నెక్స్ట్ ఫోర్త్ 1 లీఫ్, లీఫ్ అంటే ఆకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలకూరని అంటే ఇంగ్లీష్లో లెట్యూస్ ఒకవేళ దాన్ని తీసుకుంటే దానిలోని ఆకుల్ని ఉపయోగిస్తాం అంటే మొక్కలోని ఏ భాగాన్ని ఉపయోగిస్తున్నాం, ఆకులని అంటే లీఫ్ని. సో ఆన్సర్ బి. నెక్స్ట్ ఫిఫ్త్ 1 ఫ్రూట్, ఫ్రూట్ అంటే కాయ. ఇటుపక్క ఉన్నదేంటి, యాపిల్. ఈ యాపిల్ వేరు కాదు, కాండం కాదు, ఆకు కాదు, అది కేవలం కాయ. సో ఆన్సర్ ఏ.